మేము సైతం అనే కార్యక్రమమును రాజం అంబేద్కర్ జంక్షన్ వద్ద నియోజకవర్గం నాయకులతో కలిసి సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజం మాజీ మంత్రి రాజం నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ కొండ్రు మురళీ మోహన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుకు తోడుగా ఒక నియంతంపై పోరాటం కోసం పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మరి గుజరాత్ లో ఈ రోజు ఉన్న ప్రధానమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టడం, దానికి డిజైన్ టెక్ పెట్టడం, డిజైన్ టెక్ ద్వారానే జరగడం జరిగింది. వీరు ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి కిరాయి సైన్యం సిఐడి మరి వారు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి మీద అపవాదం వేశారో నిన్న ఆ ఏదైతే డిజైన్ టెక్ ఎండి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. 370 కోట్లు ఖర్చు పెట్టాం, 370 కోట్లకి మేము మీ ఆడిట్ ని పంపించండి యుగో పేపర్లు అని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అంటే సిగ్గులేదా సిఐడికి? అలాగే ఈ రాష్ట్రంలో మరి ఒక పేరున్న ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు కూడా చాలా కేటగిరీగా ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, కేసు పెట్టడం అన్యాయం, అక్రమం, ప్రజాస్వామ్యాన్ని దుర్యోగం పరిచారు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని చాలా కేటగిరీగా చెప్పడం జరిగింది. ఆయన ఆ రోజు ఫైనాన్స్ మరి సెక్రటరీగా ఉండి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఆయన ఒకటే చెప్పారు, నిజంగా దీంట్లో ఏదైనా జరుగుంటే దీనికున్న ఎవరైతే ఏ ముఖ్యమంత్రి కూడా మరి తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రికి డబ్బులు రావు, అలాగే అక్కడ ఉన్న మంత్రులకు రావు. ఎవరైతే మరి ఎగ్జిక్యూటివ్ ఉన్నారో అక్కడ ఉన్న ఐఏఎస్, అక్కడ ఉన్న ఎవరైతే ఆ రోజున్న ఎండి ప్రేమచంద్రారెడ్డి, అలాగే అక్కడ ఉన్న సెక్రటరీలు, అక్కడ ఉన్న ఎండి వారి మీద చర్య తీసుకోవాలి. సిగ్గులేదా సిఐడి కానీ ఈ ప్రభుత్వానికి? నిజంగా ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపు ఓడిపోయిన తర్వాత నీ మీద డబల్ కేసులు పెడతాం, నిజంగా నువ్వు చేసుకున్న ప్రతి తీసుకున్న డిసిషన్ అన్ని కూడా అవినీతమయం. ఇంకా నీకే నీకు గానీ నీ మంత్రులు ఎక్కడుంటారో తెలుసా? వందేళ్లను మీరు చేయించి రాలేరు, సహజ సంపద అంతా దోచుకున్నారు, రండి కమాన్ చూపిస్తాం, రాజాలో కూడా వందల కోట్ల రూపాయలు ఇసుక లాక్కున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఈ ఉత్తరాంధ్రలో వేల కోట్ల రూపాయలు భూములు లాక్కున్నారు. ఎవరికి తెలియదు?